తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలం పసలపూడి గ్రామంలో కరోనా కారణంగా ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడంతో వలస కూలీలు పనులు లేక తిండి లేక బాధపడుతున్నారు. దీంతో పేదల ఆకలి తీర్చడానికి కాకినాడ చేయూత స్వచ్ఛంద సంస్థ సహకారంతో కళానగర్ యూత్ పసలపూడి వారి ఆధ్వర్యంలో భోజనం ప్యాకెట్స్ తయారు చేసి 31 మార్చి నుండి ఏప్రిల్ 14 వరకు ప్రతిరోజు 110 మందికి అందించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. పసలపూడి ఏరియాలో 200 కుటుంబాలకు 15 రోజులకు సరిపడే కూరగాయలు, బియ్యం, నూనె పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 21 రోజుల పాటు ఈ లాక్డౌన్ విధించడంతో ఈ వలస వచ్చిన కూలీలు ఎక్కడికక్కడే స్ట్రక్ అయిపోవడం జరిగింది. వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఏ విధమైన సాయం కానీ రేషన్ కానీ అందటం లేదు. అలాంటి వాళ్ళు తిండి లేక రోడ్ల పక్కన ఉండటంతో మన కళానగర్ యూత్ వాటి గురించి స్పందించి పసలపూడి నుంచి ఈ చుట్టుపక్కల మండలాలు 5 మండలాలు 110 మందికి రోజు భోజనాలు సప్లై చేయడం జరుగుతుంది. ఎవరైతే తిండి లేక ఈ రోడ్ల పక్కన ఉంటున్నారో వాళ్ళందరినీ గుర్తించి వారందరికీ 15 రోజుల పాటు యూత్ వారు మరియు చేయూత స్వచ్ఛంద సంస్థ సహకారంతో రోజు ఇక్కడే భోజనాలు ఏర్పాటు చేసి ప్యాకింగ్ చేసి 6 బండ్లలో 5-6 మండలాలు కవర్ చేస్తూ ఈ భోజనాలు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ లాక్డౌన్ ఇంకా పొడిగించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉండుంటే దానికి కూడా సిద్ధపాటుగా మా యూత్ వారు ఉన్నారు. పైగా ఈ ఎస్సీ ఏరియాలో పూట గడవడం కష్టమవుతున్న ఈ తరుణంలో ఈ ఎస్సీ ఏరియాలో ఉన్న 170 మంది ఫ్యామిలీలకు కూడా త్వరలో డ్రై రేషన్ అంటే ఒక ఆయిలు కూరగాయలు ఇచ్చే ఉద్దేశంతో కూడా యూత్ వారు ఉన్నారు. దీని అంతటకు కానీ 15 రోజులకు ఇంచుమించు ఒక 50,000 రూపాయలు యూత్ వారు డొనేషన్ రూపంలో గ్యాదర్ చేసి ఈ పేద ప్రజలను ఆదుకోవడానికి ఎప్పుడూ ముందుంటామని ఈ పసలపూడి కళానగర్ యూత్ ఎప్పుడు కూడా పేదలు ఎక్కడుంటే వారికి వాళ్ళకి ఏ ఆపద వచ్చినా సహాయం చేయడానికి ముందుంటుంది. ఈ కళానగర్ యూత్ ద్వారా ఇంతకుముందు అనేకమైన స్వచ్ఛంద కార్యక్రమాలు చేశాము. ఈ ఆపద సమయంలో మరింతగా కార్యక్రమాలు చేయాలని యూత్ వారంతా కూడా తలంచి ఈ మంచి కార్యక్రమానికి సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఎవరు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో స్వచ్ఛంద సంస్థలు మరియు యూత్ వారు చేస్తున్న ఈ సహకారాన్ని గ్రామ పెద్దలు మరియు మండల అధికారులు జిల్లా అధికారులు మెచ్చుకోవడం జరిగింది. మున్ముందు ఈ కరోనా వైరస్ నుంచి అందరూ బయటపడి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ వలస కార్మికులు ఎవరింటి వాళ్ళు చేరుకుని వారి కుటుంబాలను కలుసుకోవాలని ఆశిద్దాం. కళానగర్ యూత్ పసలపూడి రాయవరం మండలం.